రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పి ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై తహసీల్దార్కు వినతి పత్రం అందించినట్టు తెలిపారు కోనరావుపేట బీజేవైఎం నాయకులు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కోనరావుపేట బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించి స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం కోనరావుపేట మండల అధ్యక్షుడు బైరగోని సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మిర్యాల్కర్ బాలాజీ, భాజప మండల కార్యదర్శి సందు సురేష్, విమర్శ జిల్లా కార్యదర్శి పాక మోహన్, ఆసరి రాజకుమార్, పాక మహేష్, పొన్నం మహేష్, చల్ల జితేందర్ రెడ్డి, ముష్కం ప్రశాంత్, జగన్ తదితరులు పాల్గొన్నారు. కోనరావుపేట మండలంలోని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగ భృతి ఇస్తానన్నటువంటి కేసీఆర్ ఇతరులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఉద్యోగాలు ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలు ఫిలప్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇప్పటికైనా అని నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మా బీజేఎం మండల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ అన్నగారి ఆదేశాల మేరకు నిరుద్యోగ భృతి 2 లక్షల ఉద్యోగాల భర్తీకై ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు లేని ఆశలు పెట్టి పట్టభద్రుల్ని తప్పుదో పట్టిస్తున్నారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు చదువులకు పెద్దపీట ఇస్తామంటే తెలంగాణ ముఖ్యమంత్రి గొర్రెలకు బర్రెలకు జనాన్ని తప్పుదో పట్టిస్తూ పట్టభద్రులకు రాజ్యాంగం కల్పించిన హక్కు వారికి ఉద్యోగాలు ఇవ్వడం, వారి ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు పనిచేసుకుంటారు, అలాగే నీ నోటితోటే అన్న మాట నిరుద్యోగ భృతి ఇస్తాను అని, అలాగే నిరుద్యోగ భృతి ఇచ్చి వారిని గౌరవంగా వాళ్ళ పట్టభద్రులకు గౌరవ మీరన్న మాట ప్రకారంగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఆదుకోవాలి. రెండోది, ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నీకు ఎలాగూ బుద్ధి చెప్తారు, వాళ్ళను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ మంచి పద్ధతి కాదు. వెంటనే ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వాలని బీజేవైఎం తరఫున డిమాండ్ చేస్తాము.